నిన్న మనం సి ఓటరు సర్వే గురించి తెలుసుకున్నాం సి ఓటరు సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ అనే శీర్షికతోటి దేశం మొత్తం అసలు ఎట్లా ఉంది పరిస్థితి ఏ పార్టీకి ఏ విధంగా లాభం కలిగి వాళ్ళు ఇందులోకి వచ్చారు వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇప్పుడిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి ఏ నాయకుడు లీడ్లో ఉన్నారు వివిధ అంశాల మీద కూడా మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతోటి సి ఓటర్ సర్వే బయటకు వచ్చింది అందులో మెజారిటీ ప్రజలు మళ్ళీ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడని చెప్పారు అది ఒక పార్ట్ ఇప్పుడు తాజాగా త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల మీద చర్చ జరుగుతున్నది మిజోరాం రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ సంవత్సరం ప్రథమార్థంలో డిసెంబర్లో రెండు రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది మిజోరాం రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఇవి జనవరి ఫిబ్రవరిలో జరుగుతాయి తెలంగాణ ఛత్తీస్గఢ్లో డిసెంబర్లో అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతాయి ఈ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే ఒక అంచనా మీద ఇప్పటివరకు చాలా చర్చలు జరిగినాయి వీటిలో ముఖ్యంగా మిజోరాంలో మిజో ప్రాంతీయ పార్టీ వాళ్ల వైపే ఉంది రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలత ఉన్నమాట వాస్తవం అని కొన్ని ఇటీవల కొన్ని సర్వేలు చెప్తూ ఉన్నాయి అయితే రాజస్థాన్లో బీజేపీ అంతగా ఎక్కువ పుంజుకోలేదు కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకుడు ఉన్నాడు అశోక్ గెహ్లాట్ అశోక్ గెహ్లాట్ మీద ఆధారపడి ఉన్నది ఇక్కడ రాజకీయం అంతా అయితే కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా అక్కడ చాలా కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి ఎందుకంటే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద తిరుగుబాటు చేసిన వ్యక్తి ఆయన్ని ఏఐసిసి అధ్యక్షుడిగా ప్రతిపాదించారు ఫస్ట్ ప్రతిపాదిస్తే నేను ఏఐసిసి అధ్యక్షుడిగా ఉంటాను రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కూడా ఉంటానని చెప్పి ఆయన షరతు పెట్టాడు ఆ షరతుకి కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోలేదు దాంతోటి తర్వాత చాలా తర్జనులు భర్జనలు జరిగినాయి ప్రభుత్వం కొలాప్స్ అయ్యే పరిస్థితుల్లో మళ్ళీ ఆయన్ని అశోక్ గెహ్లాట్ని సీఎంగానే ఉంచి ఏఐసీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గేని పెట్టుకున్నారు ఇప్పటికీ కూడా అశోక్ గెహ్లాట్ మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సదాభిప్రాయం లేదు ఈయన ఎప్పుడైనా ఎదురుదిరిగి ఉంటున్నాడు అనేది ఒక ఇది ఉంది రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ అక్కడ అశోక్ గెహ్లాట్ చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇవ్వాలా వద్దా అశోక్ గెహ్లాట్ చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇచ్చేస్తే మళ్ళీ అధికారం ఆయన చేతుల్లోనే ఉంటుంది మనం పాత్ర ఉండదు అనేది కాంగ్రెస్ పార్టీ ముందనున్న ప్రధాన సమస్య అశోక్ గెహ్లాట్ చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే ఆయనే కాంగ్రెస్ పార్టీని ఓడగొడతారన్న భయం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది అందువల్ల రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు ఉన్నా కూడా అధిష్టానం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవటమా లేదు ఓడిపోయి బీజేపీకి అవకాశం ఇవ్వటమా అనేది ఆధారపడి ఉంటుంది మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పవనాలు ఉన్నాయి ఈ సానుభూతి పవనాల కారణంగా మళ్ళీ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవచ్చు అనేది ఒక బలమైన అభిప్రాయం వినపడుతుంది ఛత్తీస్గఢ్ అయితే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది అక్కడ బీజేపీ అంతగా పుంజుకోలేదు కాబట్టి ఛత్తీస్గఢ్ కూడా కాంగ్రెస్ వైపే ఉంటుంది ఇంకా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు చాలా ఎక్కువగా ఓలటైల్గా ఉన్నాయి ఇక్కడ రెండు జాతీయ పార్టీలతోటి కాంగ్రెస్ బీజేపీతోటి ఒక ప్రాంతీయ పార్టీ పోరాడుతున్నది భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అంత ఊపు ఇప్పుడు కనపట్టలేదు కానీ వాళ్ళు కూడా మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అయితే గత ఎన్నికల్లో రెండవ స్థానంలో ఉంది ఈసారి కూడా రెండవ స్థానంలో ఉంటుందా లేక మొదటి స్థానానికి వస్తుందా అనేది ఒక ఇది ఉంది ప్రస్తుతానికైతే టీఆర్ఎస్కే బీఆర్ఎస్ పార్టీకే కొంత అనుకూలంగా ఉన్నట్టుగా కనపడుతున్నది ఇవన్నీ కూడా ఏదో ఒక అంచనాతోటి వేరే ఒక దీంతో చెప్పే ఇవే తప్ప ఎలక్షన్ టైంకి కొన్ని కొన్ని ఇష్యూస్ పైకి వస్తాయి ఆ ఇష్యూస్ ఆధారంగా ఫలితాలు ఉంటాయనేది ఇక్కడ గమనించాల్సిన విషయం ఈ విధంగా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ కొంత లీడ్లో ఉంటే మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి ఎట్లా వస్తుంది కాంగ్రెస్కి అనుకూలమైన పరిస్థితి ఉన్నట్టు కదా కాదు పోయినసారి కూడా గత ఎన్నికలు టూ ఎయిటీన్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించింది ఒక తెలంగాణలో రెండో ప్లేస్లో ఉంది తప్ప మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిచింది కానీ లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి మొత్తం పరిస్థితి తారుమారు అయిపోయింది మొత్తం ఈ మధ్యప్రదేశ్ రాజస్థాను ఛత్తీస్గఢ్లో కూడా బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చినాయి సో అందువల్ల ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం గతంలో పడలేదు కాబట్టి ఈసారి కూడా పడదు అని ఒక నిర్ణయానికి ఉన్నారు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ఓడిపోతే ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభావం చూపించలేకపోతే రాబోయే లోక్సభ ఎన్నికల్లో సీ ఓటర్ ప్రొడిక్ట్ చేసినంత కూడా కాంగ్రెస్ పుంజుకోకపోవచ్చు సీ ఓటర్ ప్రొడిక్షన్లో కొంతవరకు కాంగ్రెస్కి కొన్ని సీట్లు పెరుగుతాయని చెప్పింది సో అది కూడా జరగకపోవచ్చు పోయినసారి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా కానీ కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చినట్టు ఈసారి కూడా అలాగే జరగటానికి అవకాశం ఉంటుంది ఇక్కడ లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలు గెలవగానే ఇంకా బీజేపీ పని అయిపోయింది కేంద్రంలో నరేంద్ర మోడీ మళ్ళీ వచ్చే అవకాశం లేదు అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు అట్లా జరగలేదు సో ఈ విధంగా చూస్తే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారినాయి కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రభావం చూపించగలిగితే ఆ తర్వాత జరిగే లోక్సభ ఎన్నికలలో తమ పార్టీని పటిష్టంగా ఉంచుకోవటమే కాకుండా భారతీయ జనతా పార్టీని ధీటుగా ఢీ కొనటానికి వీలు కలుగుతుంది అందువల్ల ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు ఈ రాష్ట్రాల్లో ఓటరు ఎట్లా డిసైడ్ చేస్తాడు అనేది వేచి చూడాల్సిన అంశమే కానీ ఈ ఫలితాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల బరిలో ఉంటుందా ఉండదా అని నిర్ణయించే కీలకమైన రాష్ట్రాలుగా మనం భావించాల్సి ఉంటుంది